హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఇవాల్టి క్లాస్లో మరికొన్ని ఉత్పత్తి అర్థాలను గురించి తెలుసుకుందాం. మరి అందులో మొదటిది దానవులు. దానవులు అంటే ధనువు అనేటువంటి స్త్రీయందు పుట్టిన వాళ్ళు. ఎవరు? రాక్షసులు. తర్వాత కేసరి. కేసరి అంటే జూలు కలిగినది. ఇది సింహం. తర్వాత ధరాధరం అంటే ఏంటి? ధరాధరం అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి ధరను ధరించునది అని. ఇది కొండ. సో అదేవిధంగా పారావారం. సో పారావారం అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే అపారమైన తీరం గలది అని. ఇది సముద్రం. తర్వాత వనజము. మరి వనజము అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం ఏంటంటే నీటి నుండి పుట్టినది అని. ఇది పద్మము. రైట్. నెక్స్ట్ ఉన్నటువంటి పదము వచ్చేసి ఆర్ఘ్యము. సో ఆర్ఘ్యము అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే పూజకు తగిన నీరు అని. తర్వాత ఉన్నటువంటి పదం పాద్యము. మరి పాద్యము అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి పాదములను కడుగుకొనుటకు ఉపయోగించే నీరు అని అర్థం. మరి తర్వాత ఉన్నటువంటి పదం వచ్చేసి ఇక్కడ పారాశర్యుడు అని ఉంది. మరి పారాశర్యుడు అంటే దీనికి ఉత్పత్తి అర్థం ఏంటంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు అని అర్థం. మరి పరాశర మహర్షి యొక్క కుమారుడు అంటే ఎవరు? వ్యాసుడు. సో ఈ విధంగా మనం పారాశర్యుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం తెలుసుకున్నాం. తర్వాత ఉన్నటువంటి పదం ఏంటంటే శంభుడు. మరి శంభుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి సుఖమును కలిగించువాడు అని అర్థం. మరి సుఖమును కలిగించువాడు అంటే ఎవరు? శివుడు. సో శంభుడు అంటే శివుడు. మరి తర్వాత ఉన్నటువంటి పదం వచ్చేసి వైనతేయుడు. మరి వైనతేయుడు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి వినత యొక్క కుమారుడు. ఎవరు? గరుత్మంతుడు అని అర్థం. రైట్. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి పదం అంధకారం. మరి అంధకారం అంటే లోకులను అంధులుగా చేసేది అని అర్థం. ఏది? చీకటి. రైట్. నెక్స్ట్ ఉన్నటువంటి పదం ఏంటంటే అనలుడు. సో అనలుడు అంటే లోకమునకు జీవనాధారమైనది అని అర్థం. ఏది? అగ్ని. తర్వాత ఉన్నటువంటి పదం ఏంటంటే అనిమిషులు. సో అనిమిషులు అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి రెప్పపాటు లేనివారు అని. ఎవరు? దేవతలు. రైట్. నెక్స్ట్ ఉన్నటువంటి పదం ఏంటంటే అనిలుడు. మరి అనిలుడు అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే ప్రాణులకు జీవనాధారమైన వాడు అని అర్థం. ఎవరు? వాయువు. మీరు బాగా గమనించాలి, అనలుడు అంటే అగ్ని, అనిలుడు అంటే వాయువు అనేది. రైట్. మరి తర్వాత ఉన్నటువంటి పదం ఏంటంటే అమృతం. మరి అమృతం అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి మరణమును పొందింపనిది. ఏది? సుధ అని. తర్వాత ఉన్నటువంటి పదం ఏంటంటే ఇతిహాసం. మరి ఇతిహాసం అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చేసి ఇలా జరిగిందని చెప్పేది, తొల్లిటి కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ క్లాస్లో కొన్ని ఉత్పత్తి అర్థాలను గురించి తెలుసుకున్నాం. చూస్తున్నాండి మన యొక్క రవీంద్రాచారి యూట్యూబ్ ఛానల్ని. మన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.